కార్తీక మాసం మొదటి సోమవారం నాగుల చవితి కావడంతో ఆలయాలు పుట్టల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. నాగుల చవితిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని పలు నాగదేవత ఆలయాల్లో భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు. ఖమ్మంలో ప్రాచీన దివ్యక్షేత్రమైన స్తంభాద్రి నరసింహస్వామి గుట్టపై వెలిసిన పుట్ట వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు నైవేద్యాలు సమర్పించారు. అతి ప్రాచీన సేవ క్షేత్రం అంటే స్వయంభూ శ్రీ 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 బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి సోమవారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజామున 2 గంటల నుంచే స్వామివారి యొక్క దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. భక్తులకు కావాల్సినటువంటి సకల ఏర్పాట్లన్నీ కూడా धर्मकर्त मंडल वार आध्वर्य देवादय शाख वार पर्यवेक्षण एर्पड़ जी भक्त स्वामीवारी दर्शं अलागे नागल चौथ का पुटल पालबोसी नागेन्द्र स्वामी या अग्रह पात्र कावासीना कार्तिक मास शुभाकांक्ष ఇవాళ ఫస్ట్ సోమవారం నాగుల చవితి. ఈ గుడి స్పెషల్ ఏంటి అంటే స్వామి స్వయంభూ, స్వామిని ఏది కోరుకున్నా అది జరుగుద్ది. ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు చాలా బాగా జరుగుద్ది. ఈ నెల మొత్తం అసలు మహిళలకి మంచి కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ రోజు కుంకుమ పూజలు, గౌరీ పాడ్యమి రోజు కుంకుమ పూజలు, అన్నదానం. ఈ గుడి విశేషము స్వామిని స్వయంగా తరించుకొని మోక్షాన్ని పొందాలి అనేసి భక్తులకి మనవి. శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం ట్రంకు రోడ్డర్ వెంచేసి ఉన్న స్వామివారి కార్తీక మాసం నందు అతి వైభవపేతంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా స్వామివారి గణపతి హోమము, మరి ఈ రోజు నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ కూడా వేలాది సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనాలు చేసుకొని స్వామివారి నాగేంద్రులు పుట్టల పాలుపోసి స్వామివారి కరుణాకరంగా పాత్రలవుతున్నారు. అదే విధంగా ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు స్వామివారికి చెల్లారు.